Sangha, Karmika Vargam, Karmika Vargam lo pani chesetuvanti karmikulu, vaalla pade baadalu, vaalla vyavasthalu mari ati daarunanga unnayandi. అది దయచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అది గమనంలో పెట్టుకొని కార్మిక వర్గాన్ని కార్మికుల్ని ఒక అన్ని వైపులో చూడకుండా ఇటు కూడా ఒక చూపు చూసి కార్మిక వర్గాలు లేకపోతే దేశ రాష్ట్ర భవిష్యత్తే కోల్పోతామని ఒక ఆలోచనలో ఉండే కాస్త మాకు కూడా సాయం చేసి కార్మికుల్ని కూడా ఒక గట్టెక్కించి వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి అనే దృక్పథంతో మాకు కూడా ఒక చేయూతనిస్తే మేము కూడా దానికి చాలా సంతోషిస్తాం. పైపెచ్చు ఇప్పుడున్నటువంటి పొజిషన్లో ఓన్లీ విజయవాడ నగరంలో సిఎన్జి ఆటోలు దగ్గర దగ్గర 25,000 ఆటోలు ఉన్నాయి. ఈ 25,000 ఆటోలకి స్టార్టింగ్లో ఈ బండి కంపెనీ డెలివరీ మ్యానుఫ్యాక్చరింగ్ వదిలినప్పుడు కేజీ గ్యాస్ వచ్చి 22 రూపాయలతో స్టార్ట్ అయిన గ్యాస్ ఇప్పుడు ప్రజెంట్ 67 రూపాయల 45 పైసలు ఎంతో ఇప్పుడు రేటు తీసుకుంటున్నారు. ఈ కనీసం 5 సంవత్సరాలలో 60% దాన్ని పెంచడం అనేది కార్మికులు తోటి కార్మికుడు ఆటో డ్రైవర్ తోలే సంపాదనలో 70% అటే వెళ్ళిపోతుంది. అది కూడా కాకుండా దాంట్లో మళ్ళీ అద్దెకు తోలే బళ్ళు 80% అద్దెకు తోలే కార్మికులు ఉన్నారు. 20% ఓనర్స్ ఉంటారు. 20% ఓనర్స్కి ఒక ఓనర్కి 3 బళ్ళు ఉండొచ్చు, 4 బళ్ళు ఉండొచ్చు. ఆ 3-4 బళ్ళు ఇచ్చే ఓనర్లు డ్రైవర్లకు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు 24 గంటలకు వచ్చి 400 రూపాయలు కలిసినాలకు ఇవ్వాలి. అట్లాగా ఒక కార్మికుడు ఒక ఆటో డ్రైవర్ తోలేవాడు మినిమం 1500 రూపాయలు తోలగలిగితే కానీ ఒక 600 ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి ఇప్పుడు ఈ నగరంలో ఏర్పడింది ఒక ఆటో కార్మికుడికి. ఎందుకంటే ఈ ఆటో కార్మికులు మేము దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి ఈ ఆటో రంగంలో నమ్మి ఈ ఆటో రంగంలోనే మేము బతుకుతున్నాం. స్టార్టింగ్లో అప్పుడు 12 బస్టాండ్ కూడా కట్టలేదు. మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు పాత బస్ స్టాండ్ దగ్గర ఉండే మేము తోలుకునే వాళ్ళమే. ఎన్టీ రామారావు గారు అప్పుడు ఇక్కడ ఇల్లు ఖాళీ చేపించేసి ఈ మాకు ఒక ఇల్లు ఏర్పాటు చేసి అవి కొంతమందికి కొంతమంది రాలేదు. ఏదో అట్లా అట్లా బతుకుతున్నాం. కాకపోతే విపరీతమైన ఈ రేట్లు ప్రధానమైన ఇప్పుడు మోటార్ రంగం అనేసరికి కాస్త ఎలాంటి వాడికైనా సరే ఒక డ్యూటీ దిగే టైంలో మధ్యాహ్నానికి అలా బానిస అయిన వాళ్ళు 80% ఉన్నారు. 20% అలవాట్లేని వాళ్ళు ఉంటారు. 80% ఖచ్చితంగా ఎంతో కొంత వెళ్ళేటప్పుడు ఒక డైట్ క్వార్టర్ తాగి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ బతుకులు ఇప్పుడు మా కార్మికుడితో కార్మికుడు చెప్పినట్టు అతను 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలలో 600 రూపాయలు అతను మధ్యాహ్నంగా ఖర్చు పెడుతున్నాడు. ఇంట్లోకి వచ్చేసరికి 200-300 ఇంట్లో కాపురాన్ని ఆ ఇంట్లో ఉన్న లేడీస్ ఆడవాళ్ళు దాన్ని సాగదీయాలంటే అందరు ఇంటి ఓనర్లు ఉండరు. 70% అద్దెలకు ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ అద్దెలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 7000 రూపాయలు 8000 రూపాయలు చిన్న పాకాలు అద్దుకుంటేనే 5-6000 రూపాయలు అద్దెలు తీసుకుంటున్నారు. నెలవారు సంపాదన ఆటో కార్మికుడు నెలకు వచ్చేసరికి 40000 రూపాయలు సంపాదిస్తే కానీ అతను ఒక నెలంతా పొజిషన్ ఇంట్లో కాపురాన్ని సగదీసుకుని రాగలడు. నెలకి 15000 రూపాయలు 10000 రూపాయలు కార్మికుడు సంపాదిస్తుంటే ఇంట్లో పిల్లల చదువులేంటి, అతని జీవనోపాధి బతకడానికి కారణాలు ఏంటి, అనేకమైన కారణాలు ఉంటాయి. దయచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించి మాకు ఒక న్యాయం కల్పించాలని చెప్పని విజయవాడ నగరంలో ఆటో రంగం తరఫున మేము అందరం ఇదే కోరుకుంటున్నాం. మాకు ఆటో 10000 రూపాయలు ఇస్తున్నాడు, సంతోషమే. ఆ 10000 రూపాయలు మాకు ఇచ్చే బదులు ఆ 10000 రూపాయలు మాకు కార్మికుడికి ఆ ఓనర్ అనే వాళ్ళకి ఇవ్వకుండా త్రోడ్ మన ఏపీ మొత్తాని మీద ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఒక బ్రాండ్ లాంటిది మీకు అనుకూలంగా ఉంటాయి గవర్నమెంట్కి ఒక బ్రాంచ్ లాంటిది ఏర్పాటు చేసి విజయవాడ నగరంలో కానీ త్రో పట్టణాలలో అన్ని నగరాలలో ఎన్ని ఆటోలు ఉన్నాయో ఒక ఆటో కార్మిక సంఘాన్ని అడిగితే సింపుల్గా చెప్పాలంటే బస్టాండ్లో మా ఈ 12 బస్టాండ్లో ఒక ఆటో స్టాండ్ ఉంది. ఈ ఆటో స్టాండ్లో 3 సంఘాలు ఉన్నాయి. ఆ 3 సంఘాలకు తెలుసు బస్టాండ్లో ఎన్ని ఆటోలు ఉన్నాయి అనేది. ఈ బస్టాండ్లోనే ఓన్లీ 150 ఆటోలు వరకు ఉన్నాయి. ఈ 150 ఆటోలలో ఏ ఒక్క కార్మికుడు చెప్పిన బస్టాండ్లో 150 ఆటోలు ఉన్నాయి సార్. ఈ 150 ఆటోలకి ఇంతమంది ఓనర్లు ఉన్నారు, ఇంతమంది డ్రైవర్లు ఉన్నారని చెప్పని మాకు ఒక లిస్టు మా దగ్గర ఉంటుంది. అట్లాగా ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు, ఇంటింటికి వచ్చి తిరుగుతున్నారు. ఆ తిరిగే క్రమంలో మీ ప్రాబ్లం ఏంటి, మీకు పెంచినంత నిందా, లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇల్లు గురించి ఏమన్నా ఇలాగ అడుగుతున్నప్పుడు ఆ దృష్టి కూడా ఇటు కార్మికుల మీద పెట్టి ఆటో రంగం మీద ఒక ఇట్లా ఏర్పాటు చేసి ఈ ఇన్సూరెన్స్ పథకం అనేది పెట్టుకుంటే మాకు డబ్బులు ఇవ్వద్దు. ఈ ఫిట్నెస్ అనేది మీరు స్టార్ట్ చేసింది ఆటో ఫిట్నెస్ ఖర్చు కింద 10000 రూపాయలు ఇస్తామని చెప్పని స్టార్టింగ్లో మీరు చెప్పిన మాట అది. ఆ 10000 రూపాయలు మీరు దేనికి ఇస్తున్నారు? ఆ 10000 రూపాయలు చేతికి ఇస్తున్నారు. ఆ కార్మికుడు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కట్టడు, బండి ఫిట్నెస్ బాగా చేయించుకోడు, ఇంట్లో ఇవ్వడు, తాగి తందనాలు ఆడతాడు, ఏదో అప్పులు పప్పులు టక్కుని కట్టేసుకుంటాడు. ఈ బండి పరిస్థితి ఇన్సూరెన్స్ అట్లాగే ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ ఫోర్స్లో లేకపోతే బయట తిరగడానికి ఆర్టీఓ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు బండిని ఆపేసి ఖచ్చితంగా కేసులు రాస్తారు.
ఇట్లాగా ఈ చాలా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి దేనికి ఇస్తున్నారు, పిల్లలు స్కూల్కి అన్నారు. ఇప్పుడు ఆ స్కూల్కి నువ్వు ఎక్కడ ఎట్లాగ ఇవ్వాలి? ఆ పిల్లవాడు ఏ స్కూల్ అయితే చదువుతున్నాడో ఆ స్కూల్కి సంబంధించిన ఆ హెడ్ మాస్టర్ను ఆ స్కూల్కి యజమాని పట్టుకొని ఈ పిల్లవాడు నీ స్కూల్లో చదువుతున్నాడు కదా, ఈ స్కూల్లో సంబంధించిన ఈ పిల్లవాడికి అమ్మఒడికి అందా మేము 15,000 రూపాయలు అమౌంట్ ఇస్తున్నాము, చేతికి ఇస్తున్నాం కాబట్టి ఆ చేతికి ఇవ్వకుండా అదేదో ఆ స్కూల్కి సంబంధించిన యజమాని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోనో ఇది ఇతని పేరు మీద ఇతను మళ్ళీ 1 సంవత్సరం వరకు ఇతనికి ఏ ఫీజు లాంటిది కూడా నువ్వు వసూలు చేయకూడదు. అట్లాగే దానికి సంబంధించిన పుస్తకాలే కానీ యూనిఫార్మ్లే కానీ మొత్తం టోటల్గా ఆ స్కూల్ యజమానులు బరాయించి అలాగ ఏర్పాటు చేస్తే ఎడ్యుకేషన్ పర్సన్ అంటే అది అది గవర్నమెంట్ చేయగలిగితే ఈ అమ్మఒడి అనేది మా చేతికి ఒక వాళ్ళకి అందజేస్తే అందరూ హ్యాపీగా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు డెవలప్ అవుతారు. మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఈ ఏపీ మొత్తం మీద పూర్తిగా డెవలప్ అనేది పూర్తిగా కోల్పోయింది. మనకి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ని కంపెనీలు వచ్చినాయి, ఈ కంపెనీలు వచ్చాయి అని చెప్పిన వాళ్ళు చాలా వరకు చెప్పారు. అవి వచ్చిన మాట రాని మాట అది అధికారులు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు అలాంటి కంపెనీలు ఏమీ లేవు ఇక్కడ, కొన్ని కంపెనీలు లేకుండా తెలంగాణలో వాళ్ళు లాగేసుకున్నారు. అభివృద్ధి లేదు ఇక్కడ, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఇట్లా చేసుకుంటూ పోతే ఈ కార్మికుడు ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటుంది, ఉన్నోడు అలాగే ఎదుగుతూనే ఉంటాడు, లేనోడు ఇలాగే పడిపోతూనే ఉంటాడు. దయచేసి ఇవన్నీ కొంచెం మేము మీకు చెప్పే అంత డోలం కాదు, ఇవన్నీ మీకు అన్నీ ఆలోచన ఉండబట్టే మీరు సీఎం స్థాయిలోకి వెళ్ళగలిగారు. అంత చిన్న వయసులో మన టోటల్గా అన్ని రాష్ట్రాలలో చూసుకుంటే అతి చిన్న వయసు సీఎం ఎవరంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంటారు. వాస్తవం చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకంటే చిన్నోడు, అయినా సరే సీఎం జగన్ అంటే మాకు చాలా గౌరవం. కార్మికులు ఒక దృష్టి పెట్టండి సార్, కార్మికుల్లో కూడా ఒక ఆలోచన తోటి, కార్మికులు లేకపోతే రంగాలు ఎన్నో కోల్పోతాయి. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని వేల మంది కార్మికులు బతుకుతున్నారు అక్కడ. ఇప్పుడు అది ప్రైవేట్ పరం చేసే స్థాయిలో వచ్చేసింది, ఆల్రెడీ చేసేసారు, డిక్లేర్ కూడా చేశారు కేంద్ర గవర్నమెంట్. కొన్ని వేల మంది 29 గ్రామాలు 30 గ్రామాలు 30 ఏళ్ళ కిందట దాన్ని కష్టపడి 30 మంది కార్మికులు కూడా దానికి ప్రాణదాయం చేశారు ఉక్కు కర్మకారం గురించి. దాన్ని ఆ కార్మికుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు చెప్పే జాతంలో వాళ్ళు చెప్పినట్టు అక్కడ కార్మికుడు బతకాలి. ప్రైవేట్ పరం చేసినటువంటి యజమాని అతను నచ్చినోడికే ఉద్యోగం ఇస్తాడు, నచ్చబడి తీసి అవతల పడేస్తాడు. ప్రైవేట్ పరం చేస్తే కొన్ని వేల మంది లక్షల మంది రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఆ వైజాగ్ సంబంధించినటువంటి ఆ స్టీలు ఉక్కు కర్మాగారాన్ని కూడా కాపాడాలి. అది మీ చేతిలోనే ఉంది, మీ చేయితాటి ఎటు కూడా పోదు. మీరు కేంద్ర గవర్నమెంట్ మీరు పోరాడగలిగే శక్తి మీ దగ్గర ఉంది. మీరు గట్టిగా చెప్పి మా ఆంధ్ర ఉక్కు కర్మాగారాన్ని మీరు ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పి మీరు గట్టిగా మాట్లాడితే ఎందుకు చేస్తారు అనేది మేము ఒక కార్మికులుగా మేము నిలదీస్తున్నాం. దయచేసి రేపు భారత బంధు ప్రకటించడం కారణం కూడా అన్ని 13 జిల్లాలు కలిపి బంధు ప్రకటించాయి. ఇవన్నీ మీరు ఉంటున్నారు అక్కడ వైజాగ్లో ఎవరు విజయసాయి రెడ్డి గారు అక్కడ మొత్తం ఆయన చూసుకుంటున్నాడు. ఏదో పేరుకి మేము మద్దతు ఇస్తున్నాము, మేము అన్నీ చూసుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు. కానీ ఆల్రెడీ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేసేసాము, అన్నీ అయిపోయినాయి, ఇవి మీరు మొత్తం కాల్ చేసి వెళ్ళిపోవాల్సిందని చెప్పి వాళ్ళు సంతకాలు కూడా పెట్టేసి వదిలేశారు. వాళ్ళు తెలుసుకుంటే ఎవరైనా చేయగలిగిందేమీ లేదు. మీరు గట్టిగా పోరాడితే అది నిలబడుతుందని చెప్పి ఎక్కడో మాకు చిన్న ఆశ కలుగుతుంది. దయచేసి మీరు అటు ఇటు కొంచెం ఆలోచించి కార్మికులు అందరికీ న్యాయం చేయాలి, పేద ప్రజలు న్యాయం చేయండి. మీకు అత్యధిక మెజార్టీతోటి 151 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి మీ మీద నమ్మకంతోటి పంపించాము. విజయనగరంలో 64 కార్పొరేషన్ డివిజన్లు ఉంటే 64 49 మంది కార్పొరేషన్ డివిజన్లు మీకు అప్పచెప్పాము. ఎండి నీ మీద నమ్మకంతో నీ మీద ఆశతోటి ఓటర్లు మహిళలే కానీ ప్రజలే కానీ ఇట్లా ఎన్నో ఆశలు పెట్టుకుని నీ మీద నిన్ను గెలిపించి గద్దెలెక్కించారు. అట్లానే కొంచెం ఆలోచించి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టి కొంచెం ఆలోచించాడు సార్ అని చెప్పని తోడు కార్మికులుగా మేము చెప్పుకుంటున్నాం, వేడుకుంటున్నాం. మెయిన్ విజయనగరంలో కొంచెం అభివృద్ధి చూడండి సార్, ఎక్కడ రోడ్లు అక్కడే మరీ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసి రోడ్లే ఇప్పటికీ ఎక్కడ పెడితే అక్కడ గుంతలు గోట్లు, ఆ పావుల కాలువ మెయిన్ రోడ్డు చూసుకుంటే మరీ దారుణంగా ఉంది. గొల్లపూడి హైవే చూడండి ఒకసారి, మీరేగా చెప్పారు హైవే అని. కనీసం ఒక లోతుర లారీలు దిగబడిపోయి కుక్కలు నిలబెట్టి లారీలు లాగే పరిస్థితి ఏర్పడింది. ఒక హైవే హైదరాబాద్ హైవే, వైజాగ్ టు హైదరాబాద్ హైవే ఎలా ఉండాలి అది మీరన్నీ గమనంలో పెట్టుకొని కొంచెం ఆలోచించండి సార్ అని చెప్పని చెప్పుకుంటాం సార్.